లోకల్ బై నాని, నేను నా ఫ్రెండ్ తను. లోకల్ బై నాని నువ్వు చేశారా? ఓకే, ఆ వీడియో చేసాము. చాలా ఎఫర్ట్ పెట్టాము, మనీ ఖర్చు అయింది, అంతా అయిపోయింది. దానికి ఇంత ఎఫర్ట్, ఒక కవర్ సాంగ్ పెట్టినట్టు పెట్టాం. అలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళే బయట చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇంత కష్టపడి కెమెరాస్ తీసుకొచ్చి, డిఓపి వీళ్ళందరినీ తీసుకొచ్చి, లైటింగ్ మొత్తం ప్రొడక్షన్ అంతా తీసుకొచ్చి పెట్టినా సరే వాళ్ళకి ఇంత కూడా వ్యూస్ గానీ లైక్స్ గానీ ఏమీ రావట్లేదు. అట్లీస్ట్ వాళ్ళకి సపోర్ట్ కూడా లేదు. ఈ జనాలు అందరూ ఎవరికి ఇస్తున్నారంటే, ఏదో ఇద్దరు ఇలా చేస్తే చాలు ఇస్తున్నారు. అంటే లైక్ ఇక్కడికి వెళ్ళాము, అక్కడికి వెళ్ళాము, లైక్ ఈ కేటగిరీ చేసాము, ఆ కేటగిరీ అంటే ఇంట్లో సంతం తీసుకొచ్చి బయటకి పెడితే, ఇంట్లో కాదు ఇంట్లో వంటలు, లేకపోతే ఇంట్లో ఇంట్లో వంటలు ఇదా, అలా కాదు. కంటెంట్ ఒకటి ఉండదు వాళ్ళ దగ్గర, అంటే ఒక పబ్లిక్ నచ్చేది కానీ ఏమి ఉండదు. జస్ట్ నార్మల్ గా ఏదో చేసేసి చెత్త 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 ర్యాండమ్ బ్లాగ్స్ అని ఏదో ర్యాండమ్ చేసేసి వీడియోస్, ఏమైనా సాంగ్స్ వస్తే జస్ట్ ర్యాండమ్ ఫోన్ తో తీసేసి క్లిక్ చేసేసి వాటికే ఎక్కువ లైక్స్ వస్తున్నాయి. చాలా మంది బయట అనేది చాలా ఎఫర్ట్స్ అన్ని పెడుతున్నా సరే వాళ్ళకి రావట్లేదు. అది పబ్లిక్ అనేది చూడడం లేదు. అదే నేను చెప్పేది, నాకు కూడా, నేను కూడా ఇంత ప్రెజర్ పెట్టి ఇంత ప్రొడక్షన్ పెట్టి చేయిస్తున్నా సరే, కొన్ని రీల్స్ అయినా సరే మేము అదే ప్రొడక్షన్ పెట్టే చేస్తాం కదా, ఫ్రీగా ఎవరు చేయరు కదా. సో వాటికి సపోర్టివ్ లేదు, ఓన్లీ వీటి చెత్త చెదారం వాటికి మొత్తం సపోర్టివ్ అంతా ఉందన్నమాట. అంటే అవి తెలుసుకొని కొంచెం ఇస్తే పబ్లిక్ కూడా చేంజ్ అయితే బెటర్. అంటే కాదు, జనాల మైండ్ సెట్ అలా ఉండేటప్పుడు జనాలకి నచ్చింది నువ్వు చేయాలి కదా. జనాలకి నచ్చేది మనం ఎందుకు చేస్తాం? మనకు నచ్చేదే మనం చేస్తాం. అది రైటా రాంగ్ అని చెప్పే డెసిషన్ వాళ్ళకు ఉంది, ఓకే, అంతే కదా. అది కరెక్ట్ గా చేస్తున్నారు, వీళ్ళకి సపోర్ట్ చేయాలి అనే డెసిషన్ వాళ్ళు తీసుకోవాలి. వీళ్ళేం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేయట్లేదు. యువతల వాళ్ళు చాలా మంది ఉన్నారు సపోర్టివ్ అనేది. వాళ్ళు చూసే డెసిషన్ వాళ్ళకి ఇస్తాం, కానీ మనం చేసే డెసిషన్ వాళ్ళకి ఇవ్వం కదా. ఓకే, సో అది నీకు బాగా నచ్చే చెప్పు. ఎందుకంటే నాకు చాలా మంది ఫోన్ చేసినప్పుడు, సిస్టర్ ఇలా చేస్తున్నాం, నాకు సపోర్ట్ చేయండి, ఇలా చేస్తున్నాం, ఈ కంటెంట్ చేస్తాం, ఆ కంటెంట్ చేస్తాం, బయట మాకు సపోర్ట్ లేదు, చాలా ప్రొడక్షన్ పెట్టి చేస్తున్నాము, కవర్ సాంగ్ చేస్తాం, మాకు సపోర్ట్ లేదు, ఇదా అనేటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక షెడ్యూల్ చూసుకొని ఇంత చేస్తారు కదా, వాళ్ళకి ఎందుకు రావట్లేదు. ఇచ్చి చిన్న చిన్న బ్యాచెస్కి వచ్చేసి ఫేమ్ వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ కంటెంట్ ఏంటో రేపు పొద్దున ఫ్యూచర్ కూడా ఉపయోగపడవు. వాళ్ళ ప్రొఫైల్కి తప్ప బయట ప్రొఫైల్స్కి ఉపయోగపడలేదు, వేస్టేజ్ అదంతా. ఓకే, సో బయట ప్రొఫైల్స్ కూడా ఉపయోగపడేదాన్నే ఆ ప్రొడక్షన్నే మనం తీసుకోవాలని మనం అనుకుంటాం. సో దానికే సపోర్ట్ ఉండదని చెప్పేసి బయట చాలా చాలా టాక్స్, అంటే నా వరకు వచ్చిన టాక్స్ అవి నేను చెప్పేది. నీకు బాగా నచ్చే ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు? నాకు బాగా నచ్చే ఇన్ఫ్లుయెన్సర్ చైతు. వాడి టేకింగ్ బాగుంటుంది, చాలా పేషెన్స్తో అందరికి. వాడికి వాడు చేసుకోడు కానీ వీడియోస్, అంటే ఇది వరకు తనకి మంచి ఫాలోయింగ్ ఉండేది వైజాగ్ లో. అవునా? ఓకే, ఎలాంటి కైండ్ ఆఫ్ రీల్స్ అవన్నీ చేసేవాడు, కంటెంట్ ఎలాంటి చేసేవాడు? తను కూడా అంతే, సేమ్ కామెడీ కంటెంట్స్, వైలెన్స్ కానీ రొమాంటిక్ కానీ చాలా మంచిగా చేస్తాడు రీల్స్ అవి. వాడు అందరికి, వాడికి చేసుకోకుండా అందరికి రీల్స్ తీసి సపోర్టివ్ ఇస్తాడు. వన్ ఆఫ్ ది మెంబర్ నేమ్ కూడా అందులో ఉంది. ఓకే, అయితే సపోర్ట్ ఇస్తాడు కానీ తను చెయ్యడు, తను చేస్తే అదే రీల్స్ తనకి తీసే కన్నా, తను వేరే వాళ్ళకి తీసే కన్నా తనకి తను తీసుకుంటే ఇంకా ఇంప్రూవ్ అవుతాడు కదా, లైఫ్ కూడా బాగుంటుంది కదా అని నేను చాలాసార్లు సజెస్ట్ చేశాను. బట్ తను అలా విండు. ఫ్రెండ్స్కి ఎప్పుడు నాకు నచ్చే ఇన్ఫ్లుయెన్సెస్ అందరిలో కష్టపడేది అయితే తను అని చెప్పచ్చు. ఎందుకంటే తనకి తను చూసుకోకుండా పక్కవాడికి చూస్తున్నాడు అంటే అది కష్టజీవనే చెప్పాలి, హెల్ప్ఫుల్గా. నీకు బాగా ఇష్టం లేని అంటే ద్వేషించే ఇన్ఫ్లుయెన్సర్? అబ్బో చాలా మంది ఉన్నారు మన వైజాగ్ లో, చెత్త అంతా ఉంది నా ఊర్లో, పేరు చెప్పకూడదు కానీ అంత వేస్టేజే, వేస్టేజ్ మొత్తం వేస్టేజ్ ఉంది. ఒక్క ప్రొఫైల్ చూద్దామన్నా ఒక్క ప్రొఫైల్, అంటే నేను తీసుకునేటప్పుడు, నేను వీడియో కంటెంట్ చేసినప్పుడు కొన్ని ప్రొఫైల్స్ చూస్తా, అంటే ఏదొక్కటి దొరుకుతుంది, నేను కూడా అది నేర్చుకొని నేను కూడా తీసుకోవాలి అని అనేది నేను కొన్ని ప్రొఫైల్స్ చూస్తా. కానీ నేను చూసే ప్రొఫైల్స్ లో ఒక్కది బాగోదు. ఓకే, నేను ఈ వైజాగ్నే కాదు, కొన్ని ప్రొఫైల్స్ నేను చూసినప్పుడు అంటే నేను కూడా నేర్చుకుందామని, నేను పెద్ద తోపని నేను చెప్పను, అట్లీస్ట్ నాకు రాదు కొన్ని థింగ్స్, నాకు రాలేనప్పుడు అట్లీస్ట్ నేను పక్క వాళ్ళని చూసి నేర్చుకోవడానికైనా సరే కొన్ని ప్రొఫైల్స్ ఓపెన్ చేసి ఎవరిదైనా బాగుందా, చిన్న కంటెంట్ అయినా దొరుకుతుందా అంటే దొరకదు అనమాట, అంత వేస్టేజ్ ఉంటుంది. ఆ వేస్టేజ్ చూసి వదిలేసి నేనే వేరే ఎవరిదో ముంబైస్ కానీ అలాంటివి చూసి, లేదంటే కొరియన్ డ్రామాస్ చూసుకొని అలా చూసుకుంటూ మోటివేషన్ అయ్యి అలా రాసుకుంటూ స్క్రీన్ ప్లే. కంటెంట్ అంటే పెద్ద నేను కంటెంట్ క్రియేటర్ అని చెప్పుకోను, స్క్రీన్ ప్లే అది ఎలా నీట్ గా 1 మినిట్ సరిపడాది, ఆ లిరిక్కి కరెక్ట్ గా మనకి స్క్రీన్ ప్లే వచ్చిందా లేదా అనేది డైరెక్షన్ చేసుకుని ఉంటుంది. సో
అంటే లోకల్ బాయ్ నానితో చేశాను అన్నావు కదా, లోకల్ బాయ్ నాని ఆ మధ్య అంతా చాలా ఎక్కువగా అంటే యాక్టివ్గా ఉండేవాడు, ఇన్స్టాలో కావచ్చు ఇంకా రకరకాల యూట్యూబ్లో కావచ్చు, ఆయన బాగా వైరల్ అయ్యేవి, బాగా వ్యూస్ వచ్చాయి. తర్వాత ఇక్కడ ఈ యాక్సిడెంట్ కేసు ఏదైతే జరిగిందో ఇక్కడ ఫిషింగ్ హార్బర్లో, సో అతని పేరుని కొంతమంది అనుకోకుండా ఇన్వాల్వ్ చేయడం, తర్వాత అతను నిర్దోషం బయటపడింది, కానీ అతనికి చాలా డ్యామేజ్ జరిగింది. సో ఆ తర్వాత లోకల్ బాయ్ నాన్ని కలవడం ఏం జరిగింది అనువు? నేను తర్వాత కూడా లవ్ యూరా సాంగ్ కూడా రీసెంట్గానే నేను తీసింది, అదంతా అయిపోయిన తర్వాతే. ఓకే, వాళ్ళ వైఫ్ కూడా మంచి సపోర్టివ్ ఇస్తారు మాకు, చెయ్యండి అని అంటారు. ఆమె కూడా చేస్తున్నారు కదా? ఆమె కూడా చేస్తుంది, ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టుంది ఆవిడకి కూడా కొన్ని, ఆమె చేస్తుంది. మంచి పర్ఫెక్షన్గా రావాలి అనుకునేటప్పుడు మాత్రం నాకు కాల్ చేస్తారు, మా ఆమె ఇద్దరు ఇది చేస్తే చాలా బాగుంటుంది అంటే పబ్లిక్ అంటే. అలాంటి వైఫ్ ఉండడం చాలా లక్కీ, ఎందుకంటే చాలా మంది పొసిటివ్ 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 అని చెప్పేసి తన అంటే నానికి చేయాలనే ఇంట్రెస్ట్ తనకుంది, కొందరు ఏంటంటే ఆపేద్దాం అనుకుంటారు, వేరే హస్బెండ్స్ అయితే ఆపేద్దామని అంటారు. తనకి ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు వాళ్ళ వైఫ్ కంప్లీట్ గా సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేసిన వన్ ఆఫ్ ద మై వీడియోస్ లో కూడా, నా వీడియోస్ లో కూడా తను చాలా సపోర్ట్ చేసుకొచ్చింది, ఎందుకంటే నాని మీద చేయండి ఏం అవ్వదు పబ్లిక్, నేనే ఇంకా ఆగేదాన్ని ఎందుకు, నాని నానికి మ్యారేజ్ అయిపోయింది కదా, సో ఇలా ఇలా చేయకూడదు ఇంకా ఆపేయడం బెటర్ అని చెప్పేసి అనుకున్నా. కానీ వాళ్ళ వైఫ్ మ్యారేజ్ అయితే ఏముంది, తన ఫీల్డ్ నీ ఫీల్డ్ ఒకటే కదా, నేను మధ్యలో వచ్చాను మీ ఫీల్డ్ మీరు కంటిన్యూ చేయండి, అందులో రాంగ్ థింగ్ ఏముంది అని చెప్పేసి వాళ్ళ వైఫ్ సపోర్టివ్గా ఉండదు. లోకల్ బాయ్ నాని నువ్వు ఇద్దరు కలిసి ఎలాంటివి చేసేవారు ఎక్కువ? అన్ని ప్రొఫెషన్ లవ్ రీల్స్ కానీ అంటే లైక్ ఇప్పుడు సాంగ్స్ అన్ని కూడా అలానే ఉన్నాయి కదా, ఆది పురుష్ కానీ అన్ని, అది ట్రెడిషన్ అవ్వచ్చు వెస్ట్రన్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు, అది ఆ సాంగ్ చూసుకొని సెటిల్ చేసుకున్నాను. ఓకే, లవ్ కొంచెం రొమాంటిక్గా ఉండేది అంతేనా? నాని కోసం చెప్పాల్సి వస్తే, లోకల్ బాయ్ నాని కోసం చెప్పాల్సి వస్తే ఏం చెప్తావు? లోకల్ బాయ్ నాని కోసం చెప్పాలి వస్తే మంచివాడు, నా వరకు మంచిగా. చాలా సార్లు అతనికి అప్పట్లో వినిపించేది యాటిట్యూడ్ ఎక్కువ అన్నట్టు, అట్లాగైనా నీకేమైనా అనిపించిందా ఎప్పుడైనా? నా దగ్గర ఎప్పుడు నాని అలా చేయలేదు, నానే ఒకవేళ చేస్తే మా ఇద్దరికి గొడవ అయిపోతుంది, ఎందుకు నాని అలా చేస్తున్నావు అంటారు, అది కాదు మాయా ఎలా మాయా అలా మాయా అని చెప్తాడు మనకి, ఇంకా అంటే తనకన్నా చిన్నదాన్ని కదా, సో ఇలా నీకు తెలీదు అలా చేయాలి ఇలా చేయాలి, ఒక సరౌండింగ్కి వెళ్ళినప్పుడు అలా కాదు మాయా ఇలా ఇలా అని చెప్పేసి కొంచెం సజెషన్స్ ఇస్తూ ఉంటాడు, ఒక మంచి ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తాడు. కాకపోతే ఒకటే బాధ, బీచ్లోకి వెళ్తాడు ఒక్క చేప కూడా తీసుకురాడు నాకు, చేప కూడా తీసుకురాలేదు, ఒక్కసారే పీతలు తీసుకొచ్చాడు అంతే, ఇంకప్పటి నుంచి ఇంకేం తీసుకురాట్లేదు. తిన్నావా? ఇగురు పెట్టావా? ఏం పెట్టావా? నాకు అవన్నీ తెలియదు, నాకు వంట రాదు, నాకు వంట రాదు. సో మీ మదర్ చేశారా ఇగురా? అంటే బయట కొన్నేవి కన్నా నాని తీసుకొచ్చేవి మరి పెద్ద పెద్ద ప్రాన్స్ అదే క్రాబ్స్ అవి తీసుకొచ్చి ప్రాన్స్ కానీ అవన్నీ కూడా బాగా చాలా బాగుంటాయి, తన ఫ్రెండ్షిప్ కూడా బాగుంటుంది మంచిగా. మనిషి సాఫ్ట్ గా ఉంటాడా? సాఫ్ట్గా. ఓకే, కాదు మరి ఎప్పుడైనా తనకి ఫోన్ చేసి చెప్పచ్చు కదా, నాకు మంచి ఫిష్ తీసుకుని రా, ఏదో ఫిష్ లో ఏదో రకరకాల పులస ఇక్కడ ఉంటాయి, ఏదో రకరకాల పేర్లు ఉంటాయి, చారుసీల ఏదో ఇలాగా కొన్ని పేర్లు ఉంటాయి, ఫిషెస్ పేర్లు కూడా నాకు ఇంత కూడా తెలీదు. నాకు తెలిసింది ఒక్కటే వంటలు ఏంటంటే మ్యాగీ, ఆ మ్యాగీ కూడా నాకు రాదు సరిగ్గా, అది మా కర్రోడు నేనే తినాలి. కర్రోడు ఎవరు? మా కర్రోడు అంటే మా డాగ్. అవునా? ఇంకా ఏ అబ్బాయి నేను అలాగ అంటున్నావేమో అనుకున్నాను.